हेलो फ्रेंड्स अंदर की गुड इवनिंग चूस्तुन्नारु जीके लुक्स ऑल इन वन तेलुगु चैनल ऐ एम प्राउड फाउंडर ऑफ आनपेसो आनपेसो ब्रांड अंबेसडर फ्रेंड्स को नॉइस वस्तुंदि शॉप लो उन्नाम काबट्टि फ्रेंड्स वीडियो चेयडानिकि कारणं एंटंटे चाला मंदि अयिते कोंचें कंफ्यूज लो उन्नारन्नमाट अंटे मेमु चिन्न पिल्लल पेर्ल मीद ऐडियालु तीसुकुन्नामु माकु केवीसी एला अवुतुंदि वारिकि पान कार्डुलु उंडवु अनि चेप्पारु दीनि गुरिंचि अलागे चाला मंदि एन्डीए सिग्नेचर कूडा तेडा उंदनि कूडा ఫీల్ అవుతున్నారన్నమాట దీని గురించి అలాగే మనం సేవింగ్స్ అకౌంట్ తీసుకోవాలా కరెంట్ అకౌంట్ తీసుకోవాలనే కూడా చాలామంది డౌట్స్ ఉన్నాయి ఇవన్నిటి మీద క్లారిటీ అనేది ఇస్తాను వీడియోకి వెళ్ళే ముందు కంపల్సరీ లైక్ చేయండి ఒకవేళ ఇంట్రెస్ట్గా అనిపిస్తే వీడియో కంపల్సరీ షేర్ చేయండి మనం ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం ఫౌండర్స్ ముందుగా గుర్తుపెట్టుకున్నట్టయితే 18 ఏళ్ళు లోపు ఎవరైతే ఉన్నారో వారికి పాన్ కార్డులు అనేది గవర్నమెంటే ఇవ్వదన్నమాట మీరు పెట్టుకోవాలన్నా గవర్నమెంట్ అనేది పాన్ కార్డులు ఇవ్వదు 18 ఏళ్ళు దాటినాళ్ళకి మాత్రం పాన్ కార్డు అనేది అప్లై చేసుకోండి ఎందుకంటే పాన్ కార్డు ఉంటే పోయేదే ఉండదన్నమాట కేవలం మీకు 200 లోపే పాన్ కార్డు అనేది ఈజీగా వస్తుంది మీకు 10 రోజుల్లోనే మనకి డెలివరీ కూడా అయిపోతుందన్నమాట మళ్ళీ ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే కొత్తగా పాన్ కార్డ్ ఎవరైతే పెట్టుకుంటున్నారో వారికి ఎటువంటి ఛార్జెస్ అనేది పాన్ కార్డులో పడవు అంటే పాన్ కార్డుకి మనకి లింక్ చేసుకోవాలి అది అనుకున్నాం కదా లింక్ అయ్యే వస్తుందన్నమాట ఆటోమేటిక్గా ఎందుకంటే మీరు ఆధార్ కార్డు ద్వారానే పాన్ కార్డు తీసుకుంటున్నారు కదా ఇప్పుడు కొత్త టెక్నాలజీ ఇలా జరుగుతుంది ఇదివరకైతే మనకి 10th మార్క్ లిస్ట్ అని అదే ఇదే ఉండేది పాన్ కార్డుకి బట్ ఇప్పుడు అలాంటి ఏమీ లేదు 18 ఏళ్ళు ఎవరైతే దాటినా మీ పిల్లలకి దయచేసి కుదిరినంత వరకు పాన్ కార్డు తీసుకోండి దానివల్ల ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదన్నమాట ఓకేనా అలాగే మరి చిన్నపిల్లలకి పాన్ కార్డులు ఉండవు ఇప్పుడు 18 ఏళ్ళు లోపలకైతే పాన్ కార్డులు ఉండవు రావు మరి ఇప్పుడు ఏం చేయాలి ఒకటి ఫౌండర్స్ మీరు చేయాల్సింది ఏదైనా ఉందంటే మీరు మీ ఓఈఎస్లోకి వెళ్ళిన తర్వాత అంటే మీ ఆన్ ప్యాస్ ఈకో సిస్టంలోకి వెళ్ళిన తర్వాత మీకు అక్కడ కుడి చేతి పప్ప మనిషి బొమ్మ ఉంటుందన్నమాట ఆ మనిషి బొమ్మ దగ్గర నొక్కినట్టయితే కింద ప్రొఫైల్ ఆప్షన్స్ అని వస్తే దాని మీద నొక్కినట్టయితే మీకు ఎడిట్ ఆప్షన్ ఉంటుంది అందులో మీరు మీ పేరు మీద మార్చేసుకోండి ఏ ప్రాబ్లం ఉండదు ఎందుకంటే మీ పేరు మీద 10 ఐడీలు ఉన్నా కాదు 20 ఐడీలు ఉన్నా సరే ఎటువంటి ప్రాబ్లము ఉండదు మన యాసర్ కూడా చెప్పారన్నమాట మీ పేరు మీద ఎన్ని ఐడీలు ఉన్నా ఎటువంటి ప్రాబ్లము ఉండదండి ఎందుకంటే జీమెయిల్ ఐడీ అనేది ఎలాగో మారుతుంది మీ పిల్లలు చిన్నపిల్లల పేరు మీద ఉంటే మాత్రం కంపల్సరీ మీ పేరు మీద మార్చేసుకోండి ఒకవేళ కేవైసీకి ఏమవుతుంది అనేది మనకు ఖచ్చితంగా తెలియదు కాబట్టి మార్చుకోండి ఒకవేళ చిన్నపిల్లల పేర్ల మీద కూడా అవుతున్నాయంటే అప్పుడు దాన్ని బట్టి మనం ఏం చేసుకోవచ్చు కానీ ఏంటంటే చెప్పలేం ఎందుకంటే మాక్సిమం చిన్నపిల్లలకి ఆధార్ కార్డు ప్రూఫ్ ఒకటే తీసుకుంటారంటే అవుతుంది అన్నమాట ఆధార్ కార్డు కాకుండా ఒకవేళ పాన్ కార్డు అడిగినట్టయితే మాత్రం మనకి ఓకేవైసీ అనేది ఇబ్బంది అవుద్ది కాబట్టి ఇదోటి గమనించండి రెండోది ఏంటంటే పాన్ కార్డులు ఇంటి పేరు ముందున్న తర్వాత ఉన్నా సరే మాక్సిమం కంప్లైంట్స్ అయితే ఏమి ఉండవు స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉండకూడదు అన్నమాట అంటే పాన్ కార్డులో పేర్లు ఏమో తప్పు పడకూడదు అలాగే డేట్ ఆఫ్ బర్త్ తప్పు పడిందని కొంతమంది అడుగుతున్నారు మన గురించి కాకపోయినా ఫ్యూచర్లో మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే కుదిరినంత వరకు రెండింటిలో ఒకేలాగా ఉండేలాగా చెక్ చేసుకోండి చేసుకుంటే మీకు కూడా ఫ్యూచర్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి రావు అలాగే ఫౌండర్స్ మనకి ఇంకా నెక్స్ట్ డౌట్ ఏంటంటే ఎన్డీఏ సిగ్నేచర్ ఇప్పుడు పిల్లలది పేరు అయితే మేము మార్చేసాం సార్ బట్ పేరు కూడా పిల్లలది పెట్టాం అంటే ఇప్పుడు పాప పేరు బాబు పేరు కృష్ణ దివ్య అని మనం ఎన్డీఏలో మన చేత్తో మనం పెట్టేసాం సైన్ బట్ ఏంటంటే పేరు అనేది మన పేరు పెట్టుకున్నాం మన పేరు ఇప్పుడు జీకే లుక్స్ అని నా పేరు నేను పెట్టేసుకున్నాను మా పిల్లలకి పేరు తీసేసి నా పేరు పెట్టేసుకున్నాను మరి ఎన్డీఏలో పేరు మాత్రం వాళ్ళది ఉంది ఏమైనా ప్రాబ్లమా లేదా మా ఎన్డీఏ సైన్ అయితే మా అప్లైనర్ చేసేసారు వాళ్ళ పేరు పెట్టేసుకున్నారు ఏమైనా ప్రాబ్లమా అంటే ఎటువంటి ప్రాబ్లం లేదు మన యాసర్ చెప్పిన ప్రకారం అయితే ఎన్డీఏలో సిగ్నేచర్ ఉంటే చాలు ఎవరి సిగ్నేచర్ అయినా ప్రస్తుతానికి ప్రాబ్లం లేదు ఎందుకంటే మనకి రానున్న రోజుల్లో మనం ప్యాకేజీలు తీసుకుంటాం కాబట్టి ప్యాకేజీలకి మనం సైన్ చేస్తాం రీసెలర్గా మారే ముందు మనం సైన్ చేస్తామన్నమాట కాబట్టి ప్రొఫైల్లో ఎవరి పేరు అయితే ఉందో వారి సైన్ అయితే చెల్లుద్ది అక్కడ కాబట్టి ఏ ప్రాబ్లం అనేది మ్యాక్సిమం ఉండకపోవచ్చు ఒకవేళ అప్పటికే మీకు ఏమైనా డౌట్గా అనిపిస్తే మీరు ఓపెన్ఫౌండర్స్.నెట్లో సపోర్ట్ ఆప్షన్లోకి వెళ్ళి దాంట్లో మీకు ఎన్డీఏ ఉంటుందన్నమాట ఎన్డీఏ మార్చుకోవచ్చు కానీ మ్యాక్సిమం అలా అవ్వడానికి చాలా ప్రాసెస్ ఉంది మారడం అనేది కష్టం అన్నమాట కాబట్టి పేరు అనేది మీరు ఎవరు సిగ్నేచర్ చేసినా ఎన్డీఏలో ఎటువంటి ప్రాబ్లం లేదు మనకి యాస్సార్ చెప్పారు అలాగే దిలాన్ సార్ అప్డేట్లో కూడా నేను చూశాను కాబట్టి మీకు ఖచ్చితంగా చెప్తున్నాను అన్నమాట అలాగే యాస్సార్ చెప్పిన ప్రకారం అయితే మరీ చిన్నపిల్లలకి కేవైసీ మీకు ప్రాబ్లం అనిపిస్తే దయచేసి మీ పేరు మీద ఓఈఎస్లో పేరు మార్చుకోండి ఓఈఎస్లో మార్చుకుంటే ఆటోమేటిక్గా ఓపెన్ఫౌండర్స్లో కూడా మీ పేరు మారిపోతుంది మీ ఫోన్ నెంబర్ కూడా మారిపోతుంది మెయిల్ ఐడీస్ లాంటివి మాత్రం మారు అదొకటి గుర్తుపెట్టుకోండి మెయిల్ ఐడీ కానీ ఓమెయిల్ ఐడీ కానీ మారదన్నమాట ఓకేనా ఈ రెండు డౌట్స్కి క్లియర్ ఇంకా మూడోది ఏంటంటే మేము సేవింగ్స్ అకౌంట్ ఉండే మేము కరెంట్ అకౌంట్ తీసుకోవాలి లేదంటే మా క్రెడిట్ కార్డు ఉంది డెబిట్ కార్డు ఉంది ఇలా కన్ఫ్యూజ్ ఒకటి ఫౌండర్స్ మనకి ఒకసారి ఓకేవైసీ వచ్చిన తర్వాత అసలు ఏ బ్యాంక్స్కి కరెంట్ అకౌంట్ మీరు కంగారు పడాల్సిన అన్నమాట అంటే సేవింగ్ అకౌంట్ అయినా కరెంట్ అకౌంట్ అయినా కంగారు పడాల్సిన అవసరం లేదు ఏదైనా సరే వర్క్ అవుతుంది మరి ఇంటర్నేషనల్ కార్డు అంటే దానికి కూడా ప్రస్తుతానికి అయితే కంగారు లేదు ఇంట్లో ఎవరికొకరికి ఇంటర్నేషనల్ కార్డు ఉంటుంది కాబట్టి వారి కార్డు మీద అవుతుంది అప్పటికి అవ్వకపోతే మనం దాన్ని బట్టి ఈజీగా మనం ఇంటర్నేషనల్ లిమిట్ అనేది చేసుకోవచ్చు అన్నమాట కాబట్టి వీసా కార్డు మాస్టర్ కార్డు ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఏదైనా సరే మనం వచ్చిన తర్వాత దాని గురించి ఆలోచించండి చాలామంది అయితే కొంచెం టెన్షన్ పడుతున్నారు మా దగ్గర ఒకటే బ్యాంక్ అకౌంట్ ఉంది ఇంటి మొత్తానికి ఒకటే అకౌంట్ ఉంది లేదా ఇంటి మొత్తానికి ఒకటే పాన్ కార్డు ఉంది ఎలా అని చెప్పి చాలా కన్ఫ్యూజన్ అయితే ఉన్నారన్నమాట చాలామంది
ప్రస్తుతానికైతే కంగారేం లేదు. వచ్చిన తర్వాత అసలు ఓకే వేసులో ఏమి ఇచ్చారనేది మనం చూసి దాని తర్వాత మిగతాది మీకు అప్డేట్ చేద్దాం. అలా చేస్తేనే మీకు కూడా క్లారిటీ వస్తుంది. ప్రస్తుతానికి మీ దగ్గర సేవింగ్స్ అకౌంట్ ఉన్నా లేకపోతే వేరే అకౌంట్ ఉన్నా సరే మీరు కంగారు పడాల్సిన అవసరం అయితే ఏమీ లేదన్నమాట. కరెంట్ అకౌంట్ అయినా సేవింగ్ అకౌంట్ అయినా ఏ ప్రాబ్లం లేదు. ప్రజెంట్ ఉన్న ఎలా ఉన్నది అలా ఉంచండి. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడం కూడా పెద్ద కష్టమేమి కాదు. మీకు కేవలం 2 రోజుల్లోనే అకౌంట్ అనేది మీ పాన్ కార్డు ఆధార్ కార్డు ఉంటే పెద్ద పెద్ద బ్యాంకులు అయితే ఇంటర్నేషనల్ బ్యాంకులు అయితే పాన్ కార్డు కంపల్సరీ అడుగుతారు. నార్మల్ బ్యాంకులు అయితే పాన్ కార్డు మ్యాక్సిమం అడగట్లేదు అన్నమాట. ఎందుకంటే 1000 రూపాయలకి బ్యాంక్ ఆఫ్ ఇండియా రీసెంట్గా నేను మనం ఓపెన్ చేయడం జరిగింది. దానికి ప్రజెంట్ పాన్ కార్డు అయితే వెంటనే అడగలేదు, టైం ఇస్తున్నారు. కాబట్టి కంగారు అయితే లేదు ఫౌండర్స్, ఇక్కడ కంగారు అయితే పడవసం లేదు. ప్రతిదీ మనకి ఆన్ ట్రాక్లో ఉన్నాయి. అలాగే చాలామందికి వచ్చే డౌట్స్ ఇంకోటి ఏంటంటే మనకి ఇప్పుడు ప్రొడక్ట్స్ ప్యాకేజ్ చేస్తాం, మనం డబ్బులు కడతాము, మరి మనకేమైనా ఇన్కమ్ ట్యాక్స్ కట్ అవుతుందా అంటే ఫౌండర్స్ ఇక్కడ ఆటోమేటిక్గా మీకు ట్యాక్స్ అనేది కట్ అవుతుందన్నమాట. అంటే నార్మల్ ట్యాక్స్ అనేది కట్ ఉంది, అది ఇన్కమ్ ట్యాక్స్ కాదు. ఇన్కమ్ ట్యాక్స్ ఎప్పుడు కట్ అవుతుందంటే మన బ్యాంకులో ఉండాల్సిన దానికన్నా ఎక్కువ అమౌంట్, అంటే గవర్నమెంట్ లిమిట్ ఎంత ఇస్తుంది కదా, అంతకన్నా ఎక్కువ అమౌంట్ మన దాంట్లో పడినప్పుడు మాత్రమే మనం ఇన్కమ్ ట్యాక్స్ అనేది కట్టాల్సి ఉంటుంది. అంతేగాని 5000కి 10000కి 20000కి 50000కి అయితే ఇన్కమ్ ట్యాక్స్ అనేది అక్కడ అడగరు. ప్రతి నెల 50000 దాటితే మాత్రం అప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ అనేది మనకి బ్యాంకు వాళ్ళు కట్ చేసుకోవడమో లేదా మనం కట్టడమో జరుగుతుందన్నమాట. కాబట్టి ఇలాంటి వాటికి అయితే ఎటువంటి డౌట్స్ పెట్టుకోవద్దు. మనం ఆన్ ట్రాక్లో ఉన్నాం. మనం మంచి గుడ్ న్యూస్ అయితే రాబోతుంది మనకి 2-3 రోజుల్లో. మనకి పాపప్ మెసేజ్ ద్వారానో ఏ రకంగానో మనకు ఓకనట్ కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది. వచ్చిన తర్వాత మనం అయితే మాట్లాడుకున్నాం. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ అప్డేట్ అయితే నచ్చింది అనుకుంటున్నాను. ఎటువంటి కంగారు లేదు, అన్నీ ఆన్ ట్రాక్లో ఉన్నాయి. వచ్చిన తర్వాత మనం ఒకసారి వెరిఫికేషన్ చేసుకున్నాం, అప్పుడు దాకా ఎవరు డౌట్స్ పెట్టుకోవద్దు. ఓకే ఫ్రెండ్స్, మీకు అప్డేట్ నచ్చింది అనుకుంటున్నాను. ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జీకే లుక్స్ ఆల్ ఇన్ వన్ తెలుగు ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ, గుడ్ బై.